స్థానికుడు పట్టాముళ్ళు బాగా బాగానే పడ్డాయి. అలాగని మూడగదిలోకి వెళ్ళి శత్రుశత్రమైన చిత్రమైన ముగ్గులు పెడతా ఉన్నాడు, ముగ్గులు పెడతా ఉన్నాడు. అది మీ పెద్దల గారు గోవిందరాజులు చూస్తారు. గోవిందరాజులు చూసి అంటా ఉన్నాడట, ఏమని అలమదారుకుడుతో ఇచ్చిన మహానుభావుడు ఆలమగారు కూడా అంటున్నా ఏమని అల్లుడా గోవిందరాజు నేనాడా బాల పెళ్లి అందముగా చేసి అప్పుడు పాలయ్యేరు అల్లుడు గోవిందరాజు అందముగా చేసిన కాదు కూడదని కాని పట్టుపడితే రాజస్థాన్ గోవిందరాజు వాడు గోవిందరాజు అంటున్నా ఏమని మామయ్యా పండ్లదని నువ్వే అంటున్నా ఎవదని నువ్వే అంటున్నా రైతు సుద్దా ఎట్లు కొట్టుకోనా గాని మన కట్నమే ప్రధానం మామయ్య ప్రధానం అన్నా మహానుభావుడు ఆ మాట ఇచ్చిన గోవిందరాజు అంటున్నా ఏమని మామయ్య అది కాకుండా నువ్వు చూడు మరికేది సుట్టర కాలమంది పగవాడు మరికేది పగవాడు మనకి పందాని వచ్చావు పోతే పోనెత్తానా ఓ మేన మామ ఓ మేన మామ అని మహానుభావుడు గోవిందరాజుడికి ఆలమాలారుడికి వారా వారిగా చెప్పడం జరుగుతూ ఉన్నా. ఇక్కడ ఇలా ఉండగా స్వాములు వారికి కళ్యాణానికి వచ్చిన వారికండి నీలముని పాలముని జట్లముని జాజాముని కులకొరణ శిష్యుల వారు కోటి మునీశ్వరులు ముందున్నటండి కట్న వివరశేత కారణం చేత స్వాములు వారు పెళ్లి పిల్ల మీద దిగవేసి కూర్చున్నట ఆ మహానుభావులు అంటా ఉన్నారట ఆయన వెంకట్రమణ ముందుగా నీదే కళ్యాణం అవుతుంది కలియుగంలోని కలియుగంలో పెళ్ళయిందంటే నువ్వు పిల్లలకు దిగకపోతే మేము ఆకల బాధల కాగలేము ఆ బహాల బాధలకి అధికమైపోతాం. అలాగని మహానుభావుడు స్వాములు వారిని పిల్లలకి దిగమని బతిమాల్తా ఉన్నారు. స్వాములు వారికండి ఆడవారికి ఔస్ పెట్టిస్తే ఔస్ దిగిపోద్దని మహానుభావుడు ఏడు తాళి ఎత్తి ఎగ పెరిగిపోడట. మహానుభావుడు ఎప్పుడైతే ఏడు తాళి ఎత్తే ఎగ పెరిగిపోడో సాక్షాత్ స్వామి అండి శీకర పరములు ఎదిగిపోతుంటే మునులు మునీశ్వరులు ఎత్తి మీద తండ్రి మేకి దగ్గరట అక్కడ తా పరమంతులలా కాదు ఆయన ఉన్నాడు మహానుభావుడిని అంటా ఉన్నారట దిగవయ్యా దిగవయ్యా ఓ పెళ్ళి కొడుక చేతిలో చెయ్యసి మంగాదేవి చేతిలో అని ఆ పిల్లలకి దిగేడు కొనుందా మహానుభావుడు ఆలమదారుకుడంటే మహావేద పండితుడమ్మ ఇటువంటిది ఏమిటో జరుగుతుందని వ్యాశ్రమం అనే వారి ఆశ్రమ వారి దగ్గరికి వెళ్ళి కామదేవ్ అనే గోమాతకు ఉపవాసం పెట్టించాడట. ఓ గోమాత నీదే భారం అదే నేరం మహానుభావుడు బంగారపు కనుకాడు నెరడ ధరించాడు ధరించి ఏడు లారీలు ఎన్ని విస్తరలు ఇచ్చాడట. మునులు మునీశ్వరులకు బంతి అలాంటి నదులకు బంతి దేవాన దేవుళ్ళకు బంతి మూడు కోట్ల కింద ఇస్తాడు. మూడు కోట్ల కింద వేసి ఈ బంగారపు కనితాడు మెడన ధరించి మహానుభావుడు ఆలమదారు రావుని తీసుకొస్తాడంట. ఆయన ఆకాకుమయ్యాన్ని ఆవు నడిసిందా అన్నా గాడులే బూర్లే దారలు కట్టాలి దారలు కట్టాలి
అరగట్టాయి, పప్పు డప్పడాలకు అరగట్టాయి. ఎవరి మనసులో ఏమనుకుంటే అదే మాకు మీద ఆలింగం అవుతుంది. ఆడవాళ్ళు చక్కగా భోజనం చేస్తారు, భోజనం చేసిన తర్వాత మజ్జిగ కావాలి, ఒక కడవ రెండు కడవల మహానుభావులు ఇటువంటి వారు మజ్జిగ పెడుతున్నారట. ముందుడదండి కాశీ విశాఖలు వాన గురిసినట్టు, కాశీ విశాఖలో వాన గురిసినట్టు మజ్జి వాన గురుస స్వాములు వారు మంగాదేవి ఉన్నారు. మంగాదేవి స్వాములు వారు ఉండగా మంగాదేవికి ఒకే ఒక మేనమావనే భట్రాజు గారు వంశానికి ఒకరితే మహాతల్లి మేనగోడలని మహానవాడు ఒడిపొట్టు పెడుతున్నాడా పండేటి నవ్వరి ముచ్చారు. నీళ్ళలో పండేటి నవ్వారు ముచ్చాలంటే సముద్రమయంగా అంటాయి ఆలస్యప్పలు, ఆలస్యప్పలు ముచ్చాలటండి. ఆయన ఒక నీళ్ళలో పండేటి నవ్వరి ముచ్చాలు, ఒక ఎద్దితో అక్కడ పంట వయ్యేడి బుట్లో కొట్టు దాన్ని పూరం పొట్టి పొనకలు పొసుబడట. అటువంటి పాతిక బత్తాలే భీములు కట్టారు మహానుభావులు, పాతిక బత్తాలు దాన్ని ఒడిగట్టారు. ఆయన ఒరి 600 బట్టి అద్దాలు పన్నెండు వందల వద పట్టు సేరా నాగమణి గారు ఉడిగట్లో పసుపు ఎందుకు కడతారమ్మా? ఎందుకంటారు చారులు వేసుకోవడానికి మమ్మరాకుండు చేపలు కూడా అంటున్నావు, ఏదో చారు అంటున్నాడు అని పప్పు సారు అంటున్నాడు. మరి ఎందుకండి మరి ఇంటికి వెళ్తారమ్మా పసుపు? మాతని ఫోటో ఉందా అంటే పశువు పచ్చగా ఉండాలని, పశువు పచ్చగా ఉండాలి కాపురమని ఆయన కూతురు కాపురం పశువు పచ్చగా ఉండాలని మహాతడి పసుపు పెట్టారట. ఆయన కుంకుమ ఎందుకు పెడతారమ్మా? అది మంచి బాధ ఎక్కువ సుమంగిలా ఉండాలని కుంకుమ కట్టాలి. ఆయన 1200 అది పాత బెల్లం, 1200 అది పాత కంద, 1200 అంటే దానికి తన కూతురు కాపురం తీపుకుండాలని తీపుకుండాలని బెల్లం పెట్టారండి. అవునండి. కళ్ళు ఎందుకు కడతారు? ఉడికట్లో కళ్ళు ఎందుకు కడతారమ్మా? ఎందుకంటారంటే గురు గారు కోడిగుడ్లు పచ్చిరేలు ఇంట్లో వేసి పూర్వం కూడా పచ్చిరేలు కంద కాదురా బాబు. మరి ఎందుకండి? అంటే పూర్వం కంద ఎందుకు వేసేవారంటే కందకి ఎన్ని పిలకలు ఉన్నాయో అంత మంది సంతానం కలగాలని వేసేవారట. అవునండి. మాసవర కంద ఈనాడు వేస్తున్నారు. మన మాసవర కందే ఈనాడు వేస్తున్నారండి. ఏ ఊరి కంద అది? ఏ ఊరంటే రావులపాలెం ఉంది తీ కంద. అమ్మో రెండే పిలకలండి. అబ్బా ఒకటి ఒళ్ళు ఉంటుంది ఒకటి బల్ల ఉంటుంది. అబ్బా అంతేండి. తల్లికి గంగాదేవి కదండి అన్ని కలిపి నాలుగిదిలు మొదటి సెంటర్ పెట్టారు. మహానుభావుడు భట్రాజు గారు అంటాడు మంగమ్మ తల్లి నువ్వు ఇల్లు జల్లమ్మ ఇల్లాలా మంగమ్మ నువ్వు కంచెలో గుళ్ళందే కలిపి జల్లాలో జల్లారో.
పరుపు తేవాలమ్మా.